శ్రీ సాయి సచ్చరిత్రము రెండవ అధ్యాయము. ఈ గ్రంథ రచనకు కారణము పూనుకొనుటకు అసమర్థత, బాబా అభయము, వాడాలో వివాదము, హేమాడ్ పంత్ అను బిరుదు ప్రధానం, గురువు యొక్క ఆవశ్యకత. ఈ గ్రంథరచనకు ముఖ్య కారణం మొదటి అధ్యాయములో గోధుమ పిండితో కలరా జాడ్యము తరిమివేసిన వింతచర్యతో పాటు సాయి యొక్క ఇతర మహిమలు లీలలు విన్న సంతోషం శ్రీ హేమాడ్ పంతును ఈ గ్రంథరచనకు పురికొల్పింది. బాబా లీలలు చర్యలు మనస్సుకు ఆనందం కలగచేస్తూ భక్తులకు బోధనలుగా ఉపకరించును. పాపములు పోగొట్టును కదా అని భావించి బాబా యొక్క పవిత్ర జీవితమును వారి బోధనలు వ్రాయుట మొదలుపెట్టెను. యోగీశ్వరుని జీవిత చరిత్రము మనకు సత్యమును ఆధ్యాత్మిక మార్గాన్ని చూపుతుంది. గ్రంథరచనకు పూనుకొనుటకు అసమర్థత, బాబా అభయము. శ్రీ సాయి సచ్చరిత్ర గ్రంథరచనకు తగిన సమర్థుడను కానని హేమాడ్ పంత్ భయపడ్డాడు. నా యొక్క సన్నిహితుని జీవిత చరిత్రే తెలియని నేను ఒక యోగీశ్వరుడి చరిత్రనెట్లు రాయగలను? ఇది గొప్ప సాహసమై నలుగురిలో నవ్వుల పాలగుదునేమోనని భయపడి సాయి అనుగ్రహం కొరకు ప్రార్థించెను. తనంతట తానుగా గ్రంథరచనకు బాబా అనుమతి పొందలేని హేమాడ్ పంత్ మాధవరావు దేశ్పాండే ఉరఫ్ శ్యామా అను బాబా ముఖ్య భక్తుని తన తరపున ప్రార్థించమని కోరాడు. వారు బాబాతో ఇట్లనిరి, ఈ అన్నాసాహేబు మీ జీవిత చరిత్రను వ్రాయ కాంక్షించుచున్నాడు. నేను భిక్షాటన చేసిడి ఫకీరును, వద్దని మీరనవద్దు. మీరు సమ్మతించి సహాయపడినచో వారు రాసెదరు, లేదా మీ కృపయే దానిని సిద్ధింపచేస్తుంది. మీ అనుమతి ఆశీర్వాదం లేనిదే ఏదియూ జయప్రదంగా చెయ్యలేము అనగానే శ్రీ సాయిబాబా మనస్సు కరిగి నాకు ఊదీ ప్రసాదం పెట్టి ఆశీర్వదించిరి. మరియు శ్యామాతో ఇట్లు చెప్పసాగారు, కథలను అనుభవాలను ప్రోగు చెయ్యమను, అక్కడక్కడా కొన్ని ముఖ్య విషయాలను టూకీగా వ్రాయమను, నేను సహాయం చేస్తాను. వాడు నిమిత్తమాత్రుడే, నా జీవిత చరిత్ర నేనే వ్రాసి నా భక్తుల కోర్కెలు నెరవేర్చవలెను. వాడు అహంకారమును విడువవలెను, దానిని నా పాదములపై పెట్టవలెను. ఎవరైతే వారి జీవితములో ఇట్లు చేసెదరో వారికి మిక్కిలి సహాయపడెదను. వాని అహంకారము పూర్తిగా పోయి అది మచ్చునకు కూడా లేనప్పుడు నేను వాని మనస్సులో ప్రవేశించి నా చరిత్రను నేనే వ్రాసుకుందును. ఇతరుల అభిప్రాయం కొట్టివేయ ప్రయత్నించకు. ఏ విషయముపైనైనను కీడు మేలు ఎంచు వివాదము కూడదు. తీవ్ర వాగ్వివాదము. వివాదమనగానే అన్నాసాహేబు షిరిడీ చేరిన మొదటి రోజునే బాలాసాహెబ్ భాటేతో గురువు యొక్క ఆవశ్యకత గురించి గొప్ప వాగ్వివాదం జరిగింది. మన స్వేచ్ఛ విడిచి వేరొకరికి ఎందుకు లొంగి ఉండవలనని, మన కర్మలను మనమే చేయుటకు గురువు యొక్క ఆవశ్యకత ఏమిటని, ఏమీ చేయక సోమరిగా కూర్చున్న వారికి గురువేమి చెయ్యగలడని వాదన మితిమీరినది. ఈ ఘర్షణ వల్ల మనశ్శాంతి తప్పి అహంకారము లేకున్నచో వివాదమునకు తావులేదని గ్రహించారు అన్నాసాహేబు. ఇతరులతో కలిసి అన్నాసాహేబు మసీదుకు పోగా బాబా కాకాను పిలిచి, వాడాలో ఏమి జరిగినది, ఏమిటా వివాదము, ఏమనుచున్నాడి హేమాడ్ పంత్ అని అడిగారు. ఆ మాటలు విన్న అన్నాసాహేబు ఆశ్చర్యపోయాడు. మసీదుకు దూరంగా ఉన్న సాఠేవాడాలో జరిగిన వివాదం గురించి బాబాకు ఎలా తెలిసింది? బాబా మన అంతరాత్మపై అధికారి అయి ఉండవచ్చు అనుకున్నాడు. హేమాడ్ పంత్ అను బిరుదునకు మూల కారణము సాయిబాబా తననెందుకు హేమాడ్ పంత్ అని పిలిచెనా అని ఆలోచించసాగాడు అన్నాసాహెబ్ దాభోల్కర్. దేవగిరికి చెందిన యాదవరాజుల మంత్రి హేమాద్రి పంతు, గొప్ప పండితుడు, మంచి స్వభావము కలవాడు, చతుర్వర్గ చింతామణి రాజప్రశస్తియను గొప్ప గ్రంథాన్ని రచించినవాడు. అందుకు పూర్తి వ్యతిరేక బుద్ధి కలిగిన తననెందుకు హేమాడ్ పంత్ అని శ్రీ సాయి పిలిచారో ఆలోచింపగా ఇది తన అహంకారమును చంపుకొని అణకువుతో ఉండవలనని బాబా కోరిక కావచ్చు. ఆ తరువాత నిజంగానే హేమాడ్ పంత్ పేరుకు తగ్గట్టుగా శ్రీ సాయిబాబా సంస్థానమును
చాకచక్యంగా నడిపి శ్రీ సాయి సచ్చరిత్ర అను గొప్ప గ్రంథాన్ని రచించారు. గురువు యొక్క ఆవశ్యకత. హేమాడ్ పంత్ బాబాను కలిసిన రెండవ దినం కాకాసాహెబ్ బాబా వద్దకు వచ్చి షిరిడి నుంచి వెళ్ళవచ్చునా అని అడిగారు. బాబా అట్లే అని జవాబివ్వగా, ఎక్కడకు అని ఎవరూ అడుగగా, చాలా పైకి అని బాబా చెప్పారు. మార్గమేది అని దీక్షిత్ అడుగగా, అక్కడకు అనేక మార్గాలు ఉన్నాయి, షిరిడీ కూడా ఒక మార్గం, కానీ మార్గము ప్రయాసకరమైనది. మార్గదర్శకుని వెంట తీసుకుని పోయినచో కష్టం లేదని చెప్పారు. ఇక్కడ మార్గదర్శకుడు అనగా గురువు. వేదాంత విషయములలో వివాదము వలన తావు లేదని, పరమార్థము గురుబోధన వల్లనే దొరుకుతుందని, దానికి దృఢమైన నమ్మకము అనగా శ్రద్ధ, ఓపిక అనగా సబూరి అని రెండు గుణాలు ఆవశ్యకములని గ్రహించవలెను. రెండవ అధ్యాయము సంపూర్ణము.